ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుడు మరి ఈ యొక్క కరోనా కష్టకాలంలో కూడా సంఘాన్ని క్షేమంగా కాపాడుతూ ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవునికి మొట్టమొదట వందనాలు చెల్లించుకుంటూ మరి ఈరోజు సాయంకాలం మరి కాటేజ్ ప్రేయర్ మీటింగ్ కూడిక కొరకై మీరంతా కూడా మరి సమావేశం కావాల్సిందిగా మనవి చేస్తూ మరి మీరున్న స్థలాల్లో తలలు ఉంచితే మనం ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క కాటేజ్ ప్రేయర్ మీటింగ్ గృహ కూడికని మొదలు పెట్టుకుంటాం. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. సంఘానికి మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ ప్రియ సన్నిధి మా మధ్యలో ఉంచండి, పాటల ద్వారా మైం పొందండి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా తండ్రి మా రక్షక మా మనోనితరాలు వెలిగింప చేయమని కృప చూపమని మీ దయగల సన్నిధి మా మధ్యలో ఉంచమని మీకు వందనాలు చెల్లించుకుంటూ మీ దయగల ఆస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 636 పాడుకుంటాం. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ అనే పాట పాడుకుంటాం. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ యతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను కలువరి శిలువారక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి శిలువారక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ ప్రతిశోధనపై నీవు నాకు విజయము నీచెదవు విజయము నీచెదవు. నా ప్రతిశోధనపై నీవు నాకు విజయము నీచెదవు విజయము నీచెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండు నూతనముగా నుండు. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండు నూతనముగా నుండు. నీదు విశ్వాస్యత గోపాదై మారనిదయ్యుండు
మారనిదయ్యుండు యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతో నిత్యము కీర్తింతో నీ దూరాకడ వరకు నాను నిందారహితునిగా నీ దూరాకడ వరకు నాను నిందారహితునిగా నమ్మకమయ్యో నానా ప్రభువా నాను కాచెదవు నాను కాచెదవు యెహోవాని కృపాతిశయమున్ నిత్యము కీర్తింతో నిత్యము కీర్తింతో మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మహిమాకుటము నీచే ప్రభునకు హల్లెలూయా పాడెదాం హల్లెలూయా పాడెదాం యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతో నిత్యము కీర్తింతో మరి సాయంకాల సమయంలో వాక్య ధ్యానం కొరకై లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము మరి 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి మీరు కూడా మీ యొక్క భాగాన్ని మరి క్షుణ్ణంగా మరి పరిశీలిస్తూ రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నాగుటకు నేనేమి చేయవాలని ఆయన్ను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడను అని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలను నీవు ఎరుగుదు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను అనెను. యేసు, విని, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పెను. అదే మాదిరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా, మీ పాదాల కొందనాలు స్తోత్రాలను అయినా. చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా ఈ సాయంకాల సమయం మా తండ్రి మీరు మాతో మాట్లాడండి. ప్రభువా మీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉంచమని మా తండ్రి అయోగ్యుని మా ప్రభువా. మరి నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ సెలవు చట్టం మరుగుపరచండి, నీ నోరు తెరువుము దాన్ని బాగుగా నింపేది నేను మీ వాక్యం సెలవిస్తుంటుండగా ప్రభా, మరి మీ యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంచి మీ వాక్యం చేత నన్ను నింపి మీ పరిశుద్ధాత్మ నడిపింపులో నన్ను ఉంచమని మా ప్రభా. నా తండ్రి నా పాపదోషాలు క్షమించండి, మీ దయగల హస్తాలకు సమర్పించుకుంటున్నాను, మీ నడిపింపులో నన్ను ఉంచండి, మీ మాటలు నేను పలుకుటకు సహాయం దయచేయమని వాక్యం ద్వారా మా ప్రభా మరి మీరు మాతో మాట్లాడమని మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సాయంకాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని కనుక మనం గమని చూస్తే, మరి ఒక ధనవంతుడు అయినటువంటి ఒక అధికారి దేవుని దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అదేంటంటే, మరి నిత్య జీవంకి వారసుడు కావాలంటే నేను ఏమి చేయాలా అనే ప్రశ్న అడుగుతున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వివరించి, మరి వీటన్నిటిని కూడా నీవు గనక మరి నెరవేరుస్తూ వస్తే మరి నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు అనే మాట చెప్పినప్పుడు, అయ్యా బాల్యం నుంచి వీటన్నిటిని కూడా నేను అనుసరిస్తూనే వస్తున్నాను అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. అట్లయితే బాబు నీకు ఒక్కటి కొదవగా ఉంది. అంటే నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తుండవచ్చు, అదేంటో అని. ప్రభు ఏమన్నాడంటే, నీకు కలిగిన ఆస్తి అంతా కూడా అమ్మి బీదలకి ఇచ్చేసేసి నీవు నన్ను వెంబడించు, అప్పుడు పరలోకంలో నీకు ధనము అధికమవుతుంది అని చెప్పి చెప్పాడు. ఈ మాట ఈ యొక్క రిచ్ యంగ్ రూలర్కి, ఆ యొక్క అధికారికి మరి ఏమాత్రం కూడా నచ్చలేదు. మనసులో చాలా నొచ్చుకున్నాడు. ఆ తర్వాత మరి అక్కడి నుంచి మరి వ్యసనపడుతూ వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించకంటే కూడా మరి సూది బెజ్జంలో వంటె దూరుట సులభం అనే మాట దేవుడు ఇక్కడ పలికినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. మనం చదివినటువంటి యోహాను సువార్త 5:24 చక్కటి మాట, నా మాట విని నన్ను పంపిన వాణియందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా, నిత్య జీవం యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మరి అధికారితో చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మరి నిత్య జీవం పొందాలి అంటే మరి ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా వదిలిపెట్టాలి. నీకున్నటువంటి ఆస్తి మనకున్నటువంటి సమస్తాన్ని కూడా వదిలిపెట్టి మరి ఆ దేవుడి యొక్క పరలోకమందు ధనం కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలని చెప్పేసి దేవుడు చెప్పినట్టుగా గమనిస్తూ ఉంటున్నాం. నిత్య జీవం అంటే ఏంటి అంటే లివింగ్ ఫర్ ఎవర్ విత్ గాడ్, ఎల్లప్పుడూ కూడా దేవునితో జీవించడం. కంటిన్యూడ్ లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత మనం పొందుకోపోయేదే నిత్య జీవం. ఈ నిత్య జీవం గురించి మరి సువార్తల్లో మరి మత్తయి మార్క్ లూక 3 సువార్తల్లోనైతేనేమి, ఆ తర్వాత పౌలు గారు రాసినటువంటి మరి పత్రికలన్నింటిలో కూడా నిత్య జీవం గురించి మరి చక్కగా వివరిస్తూ వస్తాడు. ఈ మత్తయి మార్క్ లూక ఈ 3 వీటిని ఇంగ్లీష్లో సినాప్టిక్ గాస్పిల్స్ అంటాము, తెలుగులో సమదృక్పథ సువార్తలు అంటాము.
వీరు ముగ్గురు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి ఉపమానాలు తీసుకొని పరలోక రాజ్యాన్ని గురించి బోధించినట్టుగా మనం గమనిస్తూ వస్తాము ఈ మూడు సువార్తలలో. అయితే ప్రాముఖ్యంగా కమింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, రాబోయే మరి పరలోక రాజ్యాన్ని గురించి, మరి గ్రేస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప, పరలోక రాజ్యంలో ఉండబోయే దేవుని కృప గురించి, మరి పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉంటారు, సిటిజన్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎవరెవరు ఉంటారు అనే విషయాలు మరి ఈ యొక్క మరి పారబుల్స్ అనగా ఉపమానాలు తీసుకొని మరి పరలోక రాజ్యం గురించి బోధించినట్టుగా ఈ యొక్క మత్తయి, మార్క్, లూకా రాసినటువంటి సువార్తల్లో మనం గమనిస్తూ వస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి బోధించినటువంటి టీచింగ్స్ అన్నిటిని కూడా, బోధలన్నింటినీ కూడా బైబిల్ పండితులు 8 రకాలుగా వర్గీకరిస్తూ వస్తారు. అందులో ఈ పరలోక రాజ్యం గురించి బోధించినటువంటి బోధ ఒక రకం, అది నిత్య జీవం గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా చక్కగా బోధిస్తూ వచ్చాడు. యోహాను సువార్తకు వచ్చేసరికి మరి యోహాను సువార్తలో మనము ఆదివారం చూస్తూ వచ్చాం, యేసుక్రీస్తు ప్రభువారు జీవంనివ్వడానికి, వెలుగునివ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడని. మరి ఆ యొక్క వెలుగు మరి యేసుక్రీస్తు ప్రభు అని, ఆ జీవము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ జీవాన్ని మనం పొందుకుంటామనే విషయాన్ని మనము చూస్తూ వచ్చాం. కాబట్టి మరి ఆ జీవము యేసుక్రీస్తు ప్రభువారు. అయితే యోహాను సువార్తకు వచ్చేసరికి మరి పరలో మరి నిత్య జీవం, మరి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ప్రస్తుతము విశ్వాసమైన వాళ్ళు ప్రస్తుతము అనుభవిస్తూ ఉంటారు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మరి ఆ యొక్క నిత్యత్వంలో, నిత్య జీవంలో ప్రవేశిస్తాడనే విషయాన్ని మరి యోహాను సువార్తికుడు చాలా కరకండిగా తేల్చి చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. మరి జోహానైన్ రైటింగ్స్ అంటే యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ప్రకటన గ్రంథంలో, ఈ వీటిలో యోహాను గారు రాసినటువంటి ఈ పుస్తకములన్నింటిలో కూడా నిత్య జీవాన్ని గురించి చాలా స్పష్టంగా, క్లియర్గా వివరించినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. పిల్లరా, మరి ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మరి ఏంటి ఉండవలసిన యొక్క కండిషన్స్ కానీ, లేకుంటే అర్హతలు ఏంటి అని కనుక చూస్తే, మొట్టమొదటి అర్హత ఏంటంటే మరి ఈ యొక్క దేవుడు ఈ అధికారికి, ధనవంతుడైనటువంటి అధికారికి చెప్పిన రీతిగా ఈ లోకం మరి రినౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్ ఈ లోకము, ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని అన్నింటిని కూడా మనము వదిలిపెట్టుకోవాలా అంటే వాటి మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించకూడదు. అదే విషయాన్ని ఈ యొక్క మరి అధికారికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. నీకు ఒక్కడి కొదగా ఉన్నది, నీకు కలిగినవంతా కూడా అమ్మేసి బీదలకిచ్చి అప్పుడు పరలోకంలో నీ ధనం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి మనం కనుక చూస్తే మరి దేవుని రాజ్యం నిమిత్తము ఈ లోక ఆశలని, ఈ లోక జీవితమును, లోక భోగభాగ్యాల్ని విడిచిపెట్టాల. అప్పుడు ఏమవుతుందంటే మరి ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవాన్ని మనం పొందుకుంటామనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ వస్తాం. కాబట్టి అందుకోసమే దేవుడు పేతురు గారితో ఒక మాట అన్నాడు. ఇదే లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం 28వ వచనంలో చూస్తే, పేతురు, ఇదిగో మేము మీకు మాకు కలిగిందంతా కూడా విడిచిపెట్టాం, సమస్తం విడిచిపెట్టి మిమ్మల్ని మరి వెంబడిస్తూ ఉంటున్నాం, మరి మాకేం మేలు కలుగుతుంది అని చెప్పేసి పేతురుకు ఒక డౌట్ వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందక మానడని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఈ లోకం, మరి యోహాను స్వార్థలు అంటాడు, ఈ లోకంలైనను, యోహాను పత్రికలో ఈ లోకంలైనను, లోకంలో ఉన్న వాటినైనను ఆశించకుడి. ఈ లోకంలో ఉన్నది ఏంటంటే నేత్రాశ జీవ డంబం అనేది యోహాను స్వార్థ రాసిన భక్తుడు మరి యోహాను పత్రికల్లో రాస్తూ వస్తాడు. కాబట్టి ఇక్కడ మరి దేవుని రాజ్యం కొరకై మరి భార్యల్ని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని వదిలిపెట్టినవాడు ఏమంటాడంటే, ఇహమందు చాలా రెట్లు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజెంట్గా చాలా రెట్లు పొందుకుంటాడు, ఫ్యూచర్లో మరి పరలోకమందు నిత్య జీవాన్ని పొందుకుంటాడు, పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అదే మాదిరిగా మరి మనం కనుక చూస్తే మరి ఇదే మాట మొదటి యోహాన పత్రిక 2:15-16 కూడా ఇదే మాట, ఈ లోకాన్ని, లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకుడి అని యోహాను స్వార్థకుడు యోహాను పత్రిక మొదటి పత్రిక ద్వారా చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే రినౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్, ఈ లోకాన్ని, లోకంలో ఉన్నదాన్ని మనం ఆశించి లోకాశ వైపు, నేత్రాశ వైపు ఎక్కువగా మనం మొగ్గు చూపి ఈ లోక సంబంధమైనటువంటి దానికోసమే ఆరాట పడుతూ ఉంటే మనం నిత్య జీవాన్ని పొందుకోలేము. చాలామంది విశ్వాసం అయిన తర్వాత కూడా ఆరాటం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే, మరి ఇతరుల యొక్క అక్కర్లు మనం తీర్చేవారంగా ఉండాలని, మా తర్వాత మరి ఆ యొక్క దేవుని కొరకై కొంత త్యాగము, భార్యలను, బిడ్డల్ని, పిల్లల్ని వదులుకోమంటే వదులుకోమనం కాదు, కొంత సమయాన్ని కేటాయించి దేవుని సువార్త కొరకై, దేవుని కొరకై కొంత పాటు పడినప్పుడు దేవుడు ఈ లోకంలో కూడా నిన్ను బహురెట్లుగా ఇచ్చిస్తాడు, పరలోకంలో నిత్య జీవంలో ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు అందజేస్తాడనేది ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తూ వస్తున్నాం. ఇది మొట్టమొదటి కండిషన్ లేక అర్హత. రెండవది కనుక చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. రెండవది ఏంటంటే ఫెయిత్ ఇన్ క్రైస్ట్, మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం యోహాను సువార్త 3:15 కనుక మనం గమనించి చూస్తే, యోహాను సువార్త 3:15 ఇక్కడ అరణ్యములో మోషే సర్పముని ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఇక్కడ ఒక మాట గమనిస్తూ ఉంటున్నాం, అలాగే దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసముంచే ప్రతి వాడు కూడా నశింపడు, నిత్య జీవాన్ని పొందుతాడు. కాబట్టి పిల్లరా, అందునిమిత్తమే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనందరి పాపములకులకై బలియాగంగా అర్పింపబడి సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేపబడ్డాడు. పిల్లరా, ఆయనందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని పొందుతామనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మనకు బాగా సుపరిచితమైన విషయం యోహాను సువార్త 3:16 చూస్తే, కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవమును పొందుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపబడినటువంటి ప్రధాన ఉద్దేశమే అది. అందుకోసమే మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తాడు, మరి నేను మరి లోకమునకు ఆయనలో జీవమునను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. కాబట్టి ఆ యొక్క జీవము ఆయనలో ఉంది, ఆయనలో జీవముంది, ఆ జీవం ద్వారా మనుషులకు వెలుగు కలుగుతుంది. ఎప్పుడైతే ఆ వెలుగును నీవు నేను పొందుకుంటామో, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు, అందుకోసం అంటాడు అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు, మరి యోహాను బాప్తిస్మమిచ్చు యోహాను, మరి యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముంచి విశ్వాసముంచి నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా ఆయన గురించి బాప్తిస్మమిచ్చు యోహాను ముందుగా ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి మరి
ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నిత్య జీవాన్ని పొందుకుంటామనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఇదే యోహాను సువార్త 3:36 కనుక చూస్తే, మరి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఇలారా జ్ఞాపకం ఉంచుకోవాలా, కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుతారు. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచరో, కుమారునికి ఎవరైతే విధేయత చూపరో, యేసుక్రీస్తు ప్రభు నా పాపాల కొరకై వచ్చాడు, నా పాపముల కొరకై మరణించాడు, చనిపోయినాడు, తిరిగి లేచాడు, మృత్యుంజయుడిగా జీవాధిపతిగా మరి ఆయన మరి సజీవుడిగా ఉన్నాడని చెప్పి ఎవరైతే ఆయన నమ్మరో వారికి ఏముంటున్నారో తెలుసా, వారు జీవాన్ని చూడరు కానీ దేనికి పాత్రులు అవుతారటంటే దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులు అవుతారని చెప్పేసి దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి పిల్లారా, ఎవరు నిత్య జీవం పొందుకుంటారంటే కుమారుని యందు విశ్వాసం ఇచ్చేవారు, ప్రభుని యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మరి యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకొని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నడిపింపబడేవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇది రెండవ మరి అర్హత, రెండవ కండిషన్. ఇక మూడవది ఏంటంటే స్పిరిచువల్ సర్వీస్. మూడవది ఏంటంటే స్పిరిచువల్ సర్వీస్ అంటే ఆత్మీయమైనటువంటి సేవా పరిచర్య. కాబట్టి మరి ఈ ఆత్మీయమైన సేవా పరిచర్య ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. యోహాను సువార్త 4:35 మనం కనుక గమనించి చూస్తే 4:35 నేను చదువుతున్నా. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలంలో చూడు, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నాయని మీతో చెప్తున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఎంతో సువార్త పరిచర్య ఉంది కానీ పనివారు చాలా కొద్దిగా ఉన్నారు. అనేకులు సువార్త పరిచర్యలో పని పాలిభాగస్తులు కాలేకపోతున్నారు. కాబట్టి మరి విత్తేవాడు కోసేవాడు సంతోషించినట్లుగా మరి కోత కోసే ప్రతి వాడు కూడా జీతం పుచ్చుకుంటాడు, అంతేగాక నిత్య జీవార్థమైనటువంటి ఫలాన్ని పొందుతాడు. కాబట్టి పిల్లారా, నీవు నేను ఈ కోత కోసే గుంపులో ఉండాలని, కాబట్టి ఆ యొక్క జీతం పుచ్చుకునే గుంపులో మనం ఉండాలి, నిత్య జీవార్థమైనటువంటి ఫలాన్ని పొందుకునే గ్రూప్లో నీవు నేను ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జీవంగాను ఈ లోకానికి వెలుగ్గాను వచ్చాడు. కాబట్టి పిల్లరా, ఇంకా ఎవరైనా ఈ లోకానికి వెలుగ్గా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుని జీవం ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి అంగీకరించకపోతే నిత్య జీవం లేదు. ఆయన సేవా పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఆ యొక్క కోతకాలం కోత విస్తారంగాని పనివారు కొద్దిగా ఉన్నారు, ఆ కొద్దిగా పనివారిలో నీవు చేర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తూ వస్తే మరి నీకేం కలుగుతుంది అంటే మరి జీవార్థమైనటువంటి నిత్య జీవార్థమైన ఫలాన్ని పొందుకుంటావు. సాయంకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ప్రిలారా. కాబట్టి మరి ఆ యొక్క మరి ఆ వేజెస్ మనం పొందుకొని పోయే ఆ జీతము ఏంటిదంటే ఇట్ ఈజ్ అన్ ఎటర్నల్ లైఫ్, అదేదొక నిత్య జీవం. కాబట్టి దేవుని సేవా పరిచర్యలో ఉండే నీవు నేను ప్రభు కొరకే శ్రమించినప్పుడు నిత్య జీవానికి అర్హులంగా చేయబడతాం, మరి నిత్య జీవాన్ని పొందుకుంటాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6:8 ఒక మాట రాయబడింది, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షయమగు పంటను కోస్తాడు. కాబట్టి మన శరీరేచ్ఛలను బట్టి మన భోగాలను బట్టి మన ఆశలను బట్టి మనం విత్తితే మనం పరుగెత్తుతూ ఉంటే ఎంతో మరి ఎంతో తొందరపడుతూ ఆశపడుతూ ముందుకు పోతూ ఉంటే మనం కోసే పంట ఏం దొరికినా అది క్షయమగు పంట, నిత్యంగా నిలిచి ఉండేది కాదు, క్షయమైపోయేది.
కాబట్టి అలా కాకుండా ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంటను కోస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:8 దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు, ఈ క్షయమగు పంట కొరకు పరిగెత్తవచ్చు. మరి ఆత్మను బట్టి మనం విత్తాలి, ఆత్మను బట్టి పంటను కొయ్యాలి, అప్పుడు మనము నిత్య జీవం అనే పంటను పొందుకుంటామని చెప్పేసి దేవుడు మనకు ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఇది 3వ కండిషన్. ఇక 4వ కండిషన్ కనుక మనం వచ్చి చూస్తే సెల్ఫ్ సాక్రిఫైస్. 4వది ఏంటంటే సెల్ఫ్ సాక్రిఫైస్. కాబట్టి యోహాను సువార్త 12:24 ఒక చక్కటి మాట రాయబడింది. ఏమంటే గోధుమ గింజ మరి భూమిలో పడి చనిపోకపోతే అది ఒక గోధుమ గింజగా మాత్రమే ఉంటుంది. అది గోధుమ గింజ ఒంటరిగానే ఉంటుంది, కానీ గోధుమ గింజ భూమిలో పడి మరి అది మొలకెత్తి అది ఒక చెట్టు అయితే ఆ చెట్టు ద్వారా అనేకమైనటువంటి గింజలు మరి వస్తాయి. మరి అది ఆ యొక్క గింజలు విస్తారంగా ఫలిస్తాయి. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఎలా వేసిన గొంగడు అలానే ఉంటే ఆత్మలు రక్షింపబడవు, అనేకులు ప్రభు దగ్గరికి నడిపింపబడరు. మనం గోధుమ గింజవలే మరి సమర్పించుకోవాలా? ప్రభు కొరకై, ప్రభు యొక్క సేవ కొరకై కొంత సాక్రిఫైస్ చేయాలా? దేవుడు మనకిచ్చిన సమయంలో, దేవుడు మనకిచ్చిన డబ్బులో, దేవుడు మనకిచ్చిన ఈవుల్లో దేవుడు అనేకులకు అనేక రకమైన ఈవులు ఇస్తూ వచ్చాడు. మనం బైబిల్ స్టడీలో మంగళవారం చూస్తున్నాం, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:26 చూస్తూ వస్తాం. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రివారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనమైనా గొప్పవారమా? కాదు పిల్లారా, కాదు. మనందరం తృణీకరింపబడిన వారం, ఎన్నిక లేని వారం, బలహీనులం. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఆయన మహిమార్థంగా, మరి యెషయా 43లో చూస్తాం, ఆయన మన మహిమార్థంగా మనల్ని సృష్టించాడు. ఆయన కొరకై మనం జీవించాలని, మరి ఆయన కొరకై బహుగా ఫలించాలని. ప్రియులారా, మరి మనం కొంత దేవుని కొరకై గోధుమ గింజవలే మరి కొంత మరి సమర్పణ చేసుకొని మరి సేవా పరిచర్లో ముందుకు సాగాలని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అదే 12:25 కనుక చూస్తే, మరి తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుని, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. కాబట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు, మరి ప్రాణాన్ని కాపాడుకునేవాడు ఏమవుతాడంటే చివరకు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ మరి తన ప్రాణాన్ని ప్రేమించి ఎంతో దాని కొరకు ఆరాటపడుతూ మరి దాని గురించి ఎంతెంతో తపన పడుతూ మరి ఎన్నెన్నో సంపాదించుకున్నప్పుడు ప్రియులారా, ఒక టైం వస్తే అందుకోసం వాక్యం దేవుని వాక్యంలో ఉంది, ఒకడు సమస్తమును సంపాదించుకొని అతని ప్రాణమును పోగొట్టుకుంటే అది వానికి ఏమి ప్రయోజనము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మరి రెండు ఏంటంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో ఆరాటాలు. కానీ ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి, మరి ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మన యొక్క మరి యాత్ర ఎటు, మన ప్రయాణం ఎటు? కాబట్టి మరి ఆ యొక్క మన ప్రయాణము ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మరి వేగిరపడే వారంగా, మరి ఎంతో తహతహలాడే వారంగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఒక ధనవంతుడు మరి అన్ని బాగా పంట పండించి కొట్లన్నింటిని కూడా కొత్తగా ఏర్పాటు చేసి కొట్లన్నీ నింపి మరి ఏమన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. అయితే దేవుడు ఒక మాట అడిగాడు, వెరివాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా. కాబట్టి పిల్లారా, మరి మన ప్రాణం కొరకై
ఎంతో వేగిరపడుతూ ఉంటున్నాం. దేవుని వాక్యం నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నాలుగో కండిషన్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ సాక్రిఫైస్, దేవుని కొరకై కొంత సమర్పించుకోవాలా, మన సమయంలో మన డబ్బులు మనకున్న దాంట్లో సేవా పరిచర్యలో ముందుకు సాగాల. అప్పుడు దేవుడు మరి అనుగ్రహించే ఆ నిత్య జీవంలో నీవు నేను పాలు పంపులు పొందుతామనే విషయాన్ని దేవుడు ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. పిల్లరా, మరి ఇంకొక ఐదవ కండిషన్ ఏంటంటే మరి నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని గురించి. అందుకోసమే యోహాను సువార్త 17:3 ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఏమంటే అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. చాలామంది ఈ అద్వితీయ సత్యదేవుని కానీ ఆయన పంపినటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని కానీ అంగీకరించట్లేదు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు ఏమవుతారంటే మరణములో నుండి జీవములోనికి దాటించబడిన వారు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, అందుకే అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపినటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునందు మరి ఆయన్ని ఎరగడము, ఆయన ఎందు విశ్వాసం ఉంచడము నిత్య జీవానికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మరి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎరగకముందు ఈ నిత్య జీవానికి పాత్రలుగా చేయబడలేదు. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. మనం గమనిస్తూ వస్తున్నాం, సాతాను మీద అధికారం ఇచ్చాడని, వ్యాధులను బాగు చేసే అధికారం ఇచ్చాడని, ఇవన్నీ ఇచ్చాడు. వీటన్నిటికతో పాటు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు నిన్ను నన్ను పిలిచి, జగత్ పునాది వేయబడకముందే మనల్ని ఏర్పాటు చేసుకొని పిలిచి, మరి ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి ఈ నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికీ ఇచ్చాడు. పిల్లరా, అతి యొక్క గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోగలిగాం. కాబట్టి మరి అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. మరి యోహాను సువార్త 10:28 మరి 28వచనంలో కనుక మనం గమనించి చూస్తే, యోహాను సువార్త 10:28 మనం గమనించి చూస్తే మరి ఇక్కడ ఒక మాట ఉంది, నా గొర్రెలు నా స్వరము వినును. 27వ వచనం చదువుతాను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. నీవు నేను దేవుని అంగీకరించిన తర్వాత ఆయన గొర్రెలుగా చేయబడ్డాము, ఆయన మంచి కాపరిగా మనకున్నాడు. మనం ఆయన స్వరము విని మరి ఆయనను వెంబడిస్తూ వస్తే అప్పుడు దేవుడు మనకేం ప్రసాదిస్తాడు అంటే నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. అందుకని నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి ఇలా మరి దేవుణ్ణి ఎరిగి, ఈ లోకానికి పంపబడిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి మరి ఆయన స్వరాన్ని విని ఆయన్ని వెంబడిస్తే మరి ఆయన మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా మరి వాయు ఎన్నటికి కూడా మనము నశించము, మరి ఎవడును వాటిని ఆయన చేతిలో నుండి మనల్ని ఎవడు కూడా తప్పించలేడు, దూరపరచలేడు. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. మంచి కాపరి గొర్రెల కొరకై ప్రాణం పెట్టినట్టుగా ఆయన ఒక బలియాగముగా బలి పశువుగా మనందరి కొరకై మన పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయనను ఎరిగి ఆయనను అంగీకరించడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఈ వాక్యం వింటున్న ఇంకా ఎవరైనా ఆ గొర్రెలకు మంచి కాపరిగా వచ్చిన ఆ యేసయ్యను ఇంకా ఎరగకపోతే నీకు నిత్య జీవం లేదు అనే విషయాన్ని గమనించు. సాతానుడు నిన్ను అపహరిస్తాడనే విషయాన్ని గమనించు. ఎప్పుడైతే నువ్వు ఆయన ఎరిగి ఆయన్ను హృదయంలో చేర్చుకుంటావో, ఆయన బిడ్డగా నువ్వు చేయబడతావో, మరి ఆయన చేత నువ్వు నడిపింపబడతావు, ఆయన నిన్ను కాపాడుతూ వస్తాడు, ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు, ఆయన
మరి ఆయన చేతిలో నుండి ఎవరు కూడా నిన్ను అపహరించలేడు, మరి ఎవరు కూడా ఆయన నుంచి నిన్ను దూరపరచలేదు. కాబట్టి పిల్లరా, అందుకోసమే మరి రోమీలకు రాసిన పత్రిక 6:23 మనకు తెలుసు, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే ప్రభు అయినటువంటి దేవుని యొక్క కృపావరం, మన ప్రభు మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే నిత్య జీవం. కాబట్టి ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణం, మరి ఇహలోక సంబంధమైన మరణం కాదది. ఇహలోక సంబంధంగా అందరూ మరణించాల్సిందే, కానీ ఆత్మీయ సంబంధమైన మరణం. కాబట్టి పిల్లారా, దేవుని ఆత్మ మరి దేవుని యందు విశ్వాసం ఉంచితే ప్రసంగిలో రాయబడి రీతిగా తిరిగి అది దేవుని దగ్గరికి చేరుతుంది. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్మిగా, ధూళికి ధూళిగా చేయబడిన తర్వాత ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు, తిరిగి ప్రభు దగ్గరికి పోతూ ఉంటుంది. ప్రభువును అంగీకరించడం ద్వారా దేవుని యొక్క నిత్యత్వంలో నీ ఉంటావు. ఈ నిత్యత్వాన్ని ఎలా పొందుకోగలుగుతావు? ఈ లోక రక్షకుడిగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఆ నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. ప్రియులారా, ఇది 5వ కండిషన్. కాబట్టి యోహాను మరి సువార్తికుడు ఈ నిత్య జీవం అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అనుభవిస్తాము, ఆ తర్వాత ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మరి ప్రభు సన్నిధిలో మరి ప్రభుతో పాటు మనం ఉంటాం. అందుకోసమే మరి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తే, మరి అక్కడ ఒక మాట 21వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించి చూస్తే, ప్రకటన 21:3 ఒకసారి తీయండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఇదిగో దేవుని నివాసము, మరి దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలయిందురు, దేవుడు తానే వారి దేవుడైండి, వారికి తోడైండును. కాబట్టి పిల్లరా, ఈ నిత్య జీవం అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ప్రభువుని అంగీకరిస్తే ఏమవుతారు? దేవుని నివాసం మనతో పాటు ఉంటుంది. అంతేకాకుండా ఆ దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, మరి ఆయనతో మనం కాపురం ఉంటాం, మరి ఆయన ప్రజలుగా మనం జీవిస్తూ ఉంటాం, ఆయన కూడా మనతో కాపురం ఉంటూ మనతో జీవిస్తూ మనకు తోడయిండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ లోకంలో నువ్వు నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉంటావు. దేవుని నివాసం మన మధ్యలో ఉంటూ ఉంది. మరి ఈ లోకయాత్ర ముగిస్తే పరలోక రాజ్యంలో ప్రభు సన్నిధిలో మరి ఆయన యొక్క నిత్య జీవంలో నీవు నేను పాలు పంపులకు పొందేవారుగా ఉంటాం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది, ఏమంటే శిష్యులను 70 మందిని యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించిన తర్వాత వారంతా కూడా పరిచర్య చేసుకొని వెనక్కి తిరిగి వచ్చి ప్రభువుల వారితో ఏమంటున్నారంటే, అయ్యా యేసయ్యా, మరి దయ్యాలు మాకు మా మాట వింటున్నాయి, మాకు భయపడుతున్నాయి, మరి ఆ యొక్క దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అని వాళ్ళు ఎంతో మరి అతిశయోక్తితో పలికినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు, అరే ఏంటయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారయ్యా, తీయండి యోహాను సువార్త లూకా సువార్త 10వ అధ్యాయం. కాబట్టి దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడు, ప్రిల్లరా మీరు చాలా తబ్బిబ్బు అయిపోతున్నారు, ఎందుకంటే దయ్యాలు మీ మాట వింటున్నాయని చెప్పేసి, కానీ ఆ విషయంలో మీరు సంతోషించొద్దు, ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పరలోక రాజ్యంలో మీ పేర్లు రాయబడి ఉన్నందుకు. అందుకోసమే మరి అందుకనే 17వ వచనం చూస్తే, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుతున్నామని చెప్పగా, కాబట్టి వారు చూడండి ఎంతో సంతోషంతో వచ్చారు, ఓ అమ్మ మేము దయ్యాలు నిలగొట్టినాం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరిక అని చెప్పేసి
అత్యానందంతో వారు వచ్చినప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, మరి మీరు దాని గురించి మీరు సంతోషపడద్దు. అన్నిటికంటే మీరు సంతోషపడాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరలోక రాజ్యంలో మీ పేర్లు రాయబడి ఉన్నామని చెప్పి మీరు సంతోషపడాల. కాబట్టి పిల్లారా, మరి ఈ నిత్య జీవము మరి మనం పొందుకున్నప్పుడు మరి దేవుడు మనల్ని ఈ లోకంలో నడిపిస్తూ వస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అందుకోసమే మరి మనం కనుక చూస్తే మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మరి దేవుని యందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేడు. మన జీవితాల్లో ప్రతిదీ కూడా నెరవేరుస్తూ వస్తాడు. హీ విల్ గివ్ అస్ అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్. మరి అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సాధ్యాసాధ్యం చేయగల గొప్ప దేవుడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా ఈ లోకంలో దేవుడు నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. మరి పరలోకంలో మరి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిత్యత్వంలో నిత్య జీవంలో ఉండేటట్టుగా నిన్ను నడిపిస్తూ వస్తాడు. అదే రకంగా మనం చూస్తే మరి అదే మత్తయి మార్కు సువార్త 11వ అధ్యాయంలో అంటాడు, ఆవగిందంత విశ్వాసం ఉండి ఈ కొండను ఎత్తి ఆ సముద్రంలో పడవేయబడం అంటే అది జరిగిపోతుంది. అంటే అర్థం ఏంటంటే ఆల్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. కాబట్టి నీ జీవితంలో ప్రతి విధమైనటువంటి బంధకాలన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తూ వస్తాడు. కాబట్టి పిల్లారా, ఈ నిత్య జీవాన్ని ప్రసాదించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 1వ అధ్యాయంలో తెలుపబడిన రీతిగా ఆయన యొక్క జీవముగా ఆయన యొక్క వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే ఆ వెలుగును మరి స్వీకరిస్తారో, ఆ జీవాన్ని మరి వారి అంగీకరిస్తారో, వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారనే విషయాన్ని దేవుడి సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ మరి దేవుడు మరి మనకు చదవబడినటువంటి లేఖన భాగాల ద్వారా మరి ఆ యొక్క ధనవంతుడైనటువంటి ఆ అధికారి సంభాషణ ద్వారా నిత్య జీవం గురించి మనకు తెలియచేస్తూ ఆ నిత్య జీవం పొందుకోవాలంటే మొట్టమొదటిది రినౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న వాటి వైపున దృష్టి పెట్టకుండా మరి దేవుని యొక్క రాజ్యం నిమిత్తమై ఎదురుచూసేవారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రెండవది ఏంటంటే ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఈ లోకానికి లోకరక్షకుడుగా పంపబడిన యేసుక్రీస్తునందు కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం పొందుతాం. ఇంకా ఎవరైనా ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచక అటు ఇటు అనుమానమైనటువంటి పరిస్థితిలో ఉంటూ మరి దేవుని ఇంకా అంగీకరించకపోతే ఇదే సరి అయిన సమయం. యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవం, ఆయనే మార్గము సత్యము జీవం. ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం, అర్హులంగా చేయబడతామనేది రెండో మరి పాయింట్గా మనం చూస్తూ వచ్చాం. మూడవది ఏంటంటే స్పిరిచువల్ సర్వీస్. మరి దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి సేవా పరిచర్యలో పాలుపంపులు పొంది మరి శరీరేచ్ఛలను బట్టి విత్తకుండా క్షయమైన దాని కొరకై పరిగెత్తకుండా మరి అక్షయమయ్యకు పంట కొరకై నిత్య జీవం అనే పంట కోయడానికి మరి సిద్ధపడే వారంగా ఉండాలని. మరి కోత కాలం సమీపించింది, కానీ పనివారు కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. అందులో నేను పనివారిగా చేయబడినప్పుడు మరి ఆ యొక్క ఆ వేజీ మనకు వచ్చే జీతం ఏంటంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అనే విషయాన్ని మూడో అంశం కింద మనం గమనిస్తూ వచ్చాం. నాలుగవది సెల్ఫ్ సాక్రిఫైస్. మనకున్నటువంటి సమయంలో కానీ డబ్బులో కానీ మరి దేవుని కొరకై కొంత మరి మనం సమర్పించుకొని ప్రభు సేవార్థంగా మనం జీవించాలనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ గోధుమ గింజ ఉదంతం ద్వారా ప్రభు యొక్క సేవా పరిచర్య కొరకై మనల్ని మనం తగ్గించుకొని మరి సేవ కొరకై మరి సన్నిధిలోకి కావాలని చెప్పేసి అటువంటి వారమైన మనము నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హులంగా చేయబడతాము.
ఆ నిత్య జీవాన్ని పొందుకుంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇక ఐదవది అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నిత్య జీవం. మరి అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి తండ్రి అయిన దేవుని ఎరగడం, ఆయన పంపిన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేదే మరి నిత్య జీవం. కాబట్టి ఇంకా ఎవరైనా విశ్వాసం ఉంచకపోతే ఇదే సరైన సమయం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఆ గొర్రెలకు మంచి కాపరిగా వచ్చిన ఆ ప్రభు యొక్క హస్తాలకు మీరు సమర్పించుకుంటే ఆయన తోడుగా ఉంటాడు, నడిపిస్తూ వస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాం. కావని దేవుడు మరి కుమారుని ఈ లోకానికి మరి ఆయన యొక్క మరి మన యొక్క పాపంలో వచ్చే జీతము మరణం నుంచి తప్పించి మరి జీవములోనికి నడిపించడానికి, నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంగీకరించిన వారు ఇంకెవరైనా ఉంటే అంగీకరించాలని ఈ సాయంకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటాడనే విషయాన్ని ప్రకటన 21:3 ద్వారా మనం గమనిస్తూ వచ్చాం. అంతేకాకుండా మరి లో మరి దేవుడు మన యొక్క అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు, మన ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తాడు, మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ వస్తాడు. ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి దేవుని నివాసం మనతో పాటు ఉంటుంది, ఆయన మనతో పాటు ఉంటాడు, మనం ఆయన ప్రజలై ఉంటాం, ఆయన మన దేవుడై ఉంటాం. ఈ లోకంలో మనల్ని నడిపిస్తాడు. ఈ లోకయాత్ర ముగించినప్పుడు మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రభు సన్నిధిలో ఆ నిత్యత్వంలో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తూ వస్తాడు అని చెప్పేసి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మరి ఇదే నిత్య జీవం గురించి మొదటి యోహాను పత్రిక 5:13 కూడా రాస్తూ వస్తాడు. మరి 3:14-15 కూడా రాస్తూ వస్తాడు. కాబట్టి పిల్లరా, ఈ నిత్య జీవాన్ని నీవు నేను పొందుకోవాలని ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనిషి దేవుని యొక్క కుమారుడిగా జీవపు వెలుగ్గా మరి ఆయన జీవముగా ఈ లోకానికి వచ్చి నీ కొరకై నా కొరకై మరణించి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి మరి మృత్యుంజయుడిగా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ 5 అంశాల ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హులంగా చేయబడతామని, మరి నిత్య జీవాన్ని పొందుకున్న వారికి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడని, ఇంకా ఎవరైనా అది పొందుకోకపోతే ఇప్పుడే ఇదే అనుకూల సమయం. మరి ప్రభువుని మీ హృదయంలో చేర్చుకొని దేవా నేను పాపినని ఒప్పుకొని మరి వాక్యాన్ని అంగీకరించి మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మరి నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యం ఇంకా ఎవరన్నా ప్రభును అంగీకరించకపోతే అంగీకరించడం ద్వారా మరి పొందుకోవడానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడని తెలియపరుస్తూ దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ మనందరి హృదయాలను పురికొలుపుతూ మరి రక్షణ లేని బిడ్డలను రక్షణలోకి నడిపించినట్టుగా ప్రభు తన యొక్క కృప తన యొక్క నడిపింపు మరి ప్రతి ఒక్కరికి కూడా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల గొప్ప తండ్రి పరిశుద్ధుడా, మీ పాదాల కొందనాలు స్తోత్రాలు. సాయంకాల సమయంలో ప్రభువా మరి ధనవంతుడైన అధికారి యేసుక్రీస్తు ప్రభుల వారితో చేసినటువంటి సంభాషణ ద్వారా నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోవడానికి ఏ ఏ అర్హతలను మేము కలిగి ఉండాలో 5 రకాలైనటువంటి ఆ యొక్క అర్హతలని ఈ సాయంకాల సమయం మా గమనంలోకి తీసుకుని వచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. విశ్వాసులుగా ప్రభువా మేము ఇట్టి అర్హతలు కలిగి ఉంటూ మీ నామ మహిమార్థంగా జీవించడానికి మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించకపోతే మరి మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి నిన్నును నీవు పంపినటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా వారి హృదయాలు తెరిచి వాక్యం చేత మా ప్రభువా ఒప్పింపజేసి మా తండ్రి మిమ్మల్ని సొంత రక్షకుని అంగీకరించి మా తండ్రి ఈ నిత్య జీవం పొందుకునే భాగ్యం వారందరికి కూడా
అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అదే మాదిరిగా ప్రభా, మీ అందు విశ్వాసం ఉంచి మా తండ్రి మీ కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన తర్వాత ఇది మరి మీ యొక్క మరి నివాసం మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉందని ప్రభా, మరి మీ యొక్క సన్నిధి తోడ్పాటు మాకు ఎల్లవేళ తోడుగా ఉంటుందని, అంతేకాకుండా మా ప్రార్థనలు ఆలకించే దేవుడు అని, ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసే దేవుడు అని, నడిపించే దేవుడు అని, మరి ఇహమందు పరమందు మీరు మాకు సమృద్ధిని దయచేసే దేవుడు అని మీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. మరి విత్తబడిన వాక్యాన్ని ఫలింపు చేయండి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని, కృపచూపమని మీరు ఇచ్చిన సమయానికై వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు మా రక్షక నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండును గాక, ఆమేన్.